వెల్కమ్ బ్యాక్. మనతో స్టూడియోలో నవ తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు. వరంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లరావు గారు, పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు బాలకృష్ణన్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు, సింగరేణికి సంబంధించిన ఒక ఆత్మీయ ప్రగతి భవన్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వేల మంది కార్మికులు హాజరయ్యారు. మంచి విజయాన్ని సాధించినందుకు గాను వాళ్ళకు కొన్ని వరాలు ప్రకటించే సమావేశంలా జరిగింది. బట్ ఒక అంశం ఏంటంటే, లంచాలు బంద్ అనే మాట ఒకటి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అడిగేటోడిని చెప్పు తీసుకొని కొట్టండి, తీసుకునేవాడిని కూడా చెప్పుతో కొట్టాలని చెప్పి చెప్పారు. సింగరేణిలో లంచాలు ఇక బంద్ కావాలని, ఇప్పటిదాకా కార్మికుల రక్తం దాగినటువంటి మెడికల్ బోర్డులన్నీ కూడా తొలగిస్తామంటూ, ఇప్పటిదాకా కొంత అక్కడ డ్యామేజ్ జరిగింది అనేది కొంచెం ఐడెంటిఫై చేసినట్టుగా ఉంది. ఇక భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూడాలనేది. బట్ సింగరేణి వరకే పరిమితమైంది ఈ చెప్పుతో కొట్టడం. ఎందుకంటే కేటీఆర్ గారు గతంలో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి కూడా ఇటువంటి వచ్చింది, ఎవరో డబుల్ వసూలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ రోజు కూడా ఆయన ఇదే బహిరంగ పిలిపించారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ సంబంధించి ఏమైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి అని చెప్పాడు. ఈ 3.5 సంవత్సరాల్లో సింగరేణిలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద ఎవరెవరి మీద చర్య తీసుకున్నారో కూడా ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. ఈ 3.5 ఏళ్లలో చర్య తీసుకోలేదు ఎవరి మీద, అవినీతి ఉన్నమాట నిజం, కానీ ఎవరి మీద చర్య తీసుకోలేదు. ఇంకా రానున్న 1.5 సంవత్సరాల్లో ఏదో చేస్తామని చెప్పేసి అంటే అది ఎంతవరకు నమ్మశక్యం అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు ఎక్కడన్నా అవినీతి తగ్గితే ఓహో రేపు సింగరేణిలో కూడా తగ్గొద్దేమో అనేటువంటి ఆశలు కూడా ఉండొచ్చు కొంచెం. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో టీఆర్ఎస్ సర్పంచులుగా ఉండి అవినీతికి పాల్పడేటువంటి వాళ్లను కలెక్టర్లు యాక్షన్ తీసుకుంటుంటే ప్రభుత్వం వాళ్ళని రక్షిస్తూ ఉంది సర్పంచ్, అవినీతి పరులైన సర్పంచుల్ని. ఈరోజే వార్త చూసినాం మనం, ఓ సర్పంచ్ పట్టు చీరలు కొంటాడు 7 లక్షల రూపాయలు పెట్టి, ఇంకొక సర్పంచ్ ఏమో తనకు అధికారం లేకపోయినా కొత్త భవనాలకు అనుమతులు ఇచ్చి లంచాలు దండుకుంటాడు. ఆ సర్పంచ్ భర్త ఈ కేసు బయటికి రాగానే అసలు గ్రామ పంచాయతీ రికార్డులన్నీ దొంగిలించి పారిపోతాడు. అట్లాంటి వ్యక్తి 24 గంటల్లో సరెండర్ అయితే కేసు పెట్టినటువంటి 24 గంటల్లో మళ్ళా బయటకు వచ్చేస్తాడు. కేసులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే స్టే వచ్చేస్తుంది. అంటే అవినీతి పరులైనటువంటి సర్పంచులు, తన పార్టీ సర్పంచులన్నీ అందరినీ ప్రభుత్వమే సాక్షాత్తు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త మీరు కోట్ చేస్తున్నారా? అవినీతికి అభయం సస్పెండ్ పేర్లతో సహా ఇచ్చారు. ఏ సర్పంచ్, ఏ గ్రామం, అన్ని వివరాలు ఇచ్చారు. అందుకని ఒకవైపు ఏమో అవినీతి పరులైన సర్పంచుల్ని ప్రభుత్వమే కాపాడుతోంది, రెండవ వైపు ఏమో అవినీతి పరులను చెప్పు తీసుకొని కొట్టండి అంటున్నారు. దీనికంటే ముందు వచ్చిన వార్తలు మొత్తం రాష్ట్రాన్ని కలకలం రేపినటువంటి వార్తలు మనం చూసాం. జనగాములో నీ సొంత ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని చెప్పేసి సర్పంచ్ కలెక్టర్ బహిరంగంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆ కలెక్టర్కే బెదిరింపులు అధికార పార్టీ నుంచి. నిజామాబాద్లో కలెక్టర్ అట్లాంటి పని చేస్తే ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసి, పెద్ద పెద్దపల్లిలో కలెక్టర్ అదే పని చేస్తే ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసారు. మహబూబాబాద్ కలెక్టర్ అదే పని చేస్తుంటే అసలు వేధింపులకే గురి చేశారు. నీ సొంత శాసనసభ్యుడే వేధింపులకు గురి చేశారు. అంటే కాస్త కూస్త ఇప్పుడు ఈ సర్పంచుల మీద యాక్షన్ తీసుకున్నది కూడా కలెక్టరే. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఆ సర్పంచ్ని రక్షించిన తర్వాత ఇక కలెక్టర్కు తల వంపు కాకపోతే ఏముంది? కలెక్టర్ తల తీసేసినంత పని అవుతుంది. ఐఏఎస్ చదువుకొని కలెక్టర్గా ఉండి అవినీతి పరుల మీద కలెక్టర్ యాక్షన్ తీసుకుంటాడు, ప్రభుత్వం మరుక్షణం 24 గంటల్లో అవినీతి సర్పంచ్ని కాపాడుతుంది. ఆ అవినీతి సర్పంచ్ తెల్లారి మళ్ళీ మీసాలు మెలేసుకుంటూ గ్రామ సర్పంచ్గా మళ్ళీ పనిలోకి వచ్చేస్తాడు. ఇంకా కలెక్టర్లకు విలువే ఉంది. అందుకని ఈ అవినీతి గురించి మాటలు, ఇప్పుడు నిన్నగాక మొన్న చీరలు చూసాం మనం, బతుకమ్మ చీరలు అని చెప్పేసి 224 రూపాయలు ఒక్కొక్క చీరకు ఖర్చు పెట్టినాం అని చెప్పేసి అన్నారు. నిజంగా 224 రూపాయలు ఖర్చు పెట్టి చీర తెచ్చుంటే వీళ్ళ కళ్ళకు అద్దుకొని తీసుకునేవాళ్ళు. ఎందుకంటే నిరుపేదలు అంతకంటే గొప్ప చీరలు ఏం వాడట్లేరు. కానీ 224 రూపాయల చీర అని 50 రూపాయలు 60 రూపాయల చీరలు తెచ్చినటువంటి విషయం బయటపడిపోయింది. మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు పంచుకొని తిన్నారనేటువంటి తేలిపోయింది. కిలోల లెక్కన సూరత్ నుంచి తెచ్చి పంచిపెట్టి ఆఖరికి సిరిసిల్ల చీరలు కూడా తెచ్చినాం కొన్ని అని చెప్పి సిరిసిల్లలో కూడా సూరత్లో 50 రూపాయలు 60 రూపాయలు కేజీ లెక్కన తెచ్చిన చీరలు పంచాలని సిరిసిల్ల మహిళలే చెప్పి బాధపడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంతకంటే అవినీతి మనం గొర్రెల స్కీమ్లో అవినీతి, ఒకే యూనిట్ లారీలో దిగటం, ఆ ఇంటికి ఇచ్చినట్టు చేయటం, మళ్ళీ ఆయన పంపినోళ్ళకే అమ్మినట్టు రాసుకోవటం, అది మళ్ళీ ఇంకో కుటుంబానికి అందటం, ఆడి నుంచి ఇంకొకటి ఒకే యూనిట్ అనేక కుటుంబాలకు ఇచ్చినట్టు చేస్తే అంత పెద్ద పథకంలో అక్కడక్కడ కొంత జరగకుండా ఉండవు కదా అనేది నేను కేసీఆర్ గారు ఆ ప్రస్తావన వచ్చింది. ఇది అక్కడక్కడ దాన్ని హైలైట్ చేసి పథకంలో అన్ని గొర్రెలు అట్లే వెళ్తాయని మీరు అన్నట్టుగా పట్టుకుంటున్నారు. అక్కడక్కడ ఈ పథకంలో పంపిణీ చేసిన గొర్రెలు మళ్ళీ రివర్స్
అది జరుగుతున్నప్పుడు పట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి, లారీల్లో తరలిస్తే పట్టుకునే అది కూడా వస్తూ ఉన్నాయి. నవ తెలంగాణ దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఓకే, ఇది అక్కడెక్కడ ఏదో ఒకటి రెండు జరిగితే ఎవరు మాత్రం ఎందుకంటాం, ఏ ప్రభుత్వంలోనైనా ఒకటి అలా జరుగుతుంటాయి, వాటిని ఎవరం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒకటి అలా కాదు, ఇది ఒక స్కీము. తన టిఆర్ఎస్ శ్రేణులకు డబ్బులు సంపాదించి పెట్టేటువంటి స్కీముల్లో ఇదొక స్కీమ్ అనేటువంటిది వాస్తవం. అందువల్లనే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 21 లక్షల యూనిట్లు ఇప్పటికే పంచిపెట్టామని చెప్పేసి అంటే ఎక్కడ పుట్టిన 21 లక్షలు, ఎక్కడ పెంచారు? ఇప్పుడు వైట్ పేపర్ ప్రకటించడం మంచిది ప్రభుత్వం. విలేకరులు అందరినీ తీసుకుపోతున్నారు కదా కొన్ని చూపించడానికి, ఇప్పుడు విలేకరులను తీసుకుపోయి ఈ యూనిట్లన్నింటిని చూపించండి, మేము ఇగో ఈ గ్రామంలో ఈ కుటుంబానికి ఇచ్చాం, ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి చూపించండి, ఎన్ని గొర్రెలు ఇప్పించండి, ఎన్ని గొర్రెలు బతుకున్నాయి, ఎన్ని గొర్రెలు ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నాయి, మాయమైతే ఎక్కడికి పోయినాయి, బయటికి రావాలి కదా. అట్లనే చేపపిల్లల్ని వేసామని చెప్పేసి అన్నారు, కోట్ల చేపపిల్లల్ని వేశారు అని చెప్పేసి ఫోటోలతో చూపించారు. ఎవరు లెక్క పెట్టింది ఆ కోట్ల చేపపిల్లలు? ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయంటే కోటి ఉన్నాయని చెప్పేసి నేను అనొచ్చు. కోటి ఉన్నాయంటే లెక్క పెట్టుకో అన్నట్టు ఉంటుంది ఇది. ఇప్పుడు పోనీ పడ్డ చేపలు పెరిగినాయనంటే సగం చేపలు చచ్చి తేలినాయని చెప్పేసి మళ్ళీ మేమే వార్తలు రాసాం ఫోటోలతో సహా. ఆ తర్వాత మిగిలిన చేపలైనా పెరిగినాయనంటే వాళ్ళు సాంప్రదాయ ప్రకారం తెచ్చుకున్న చేపలు 5 కేజీలు 4 కేజీల సైజుకు పెరిగితే వీళ్ళు వేసినవి 1/4 కేజీ 1/2 కేజీ 3/4 కేజీ పెరిగినాయని చెప్పేసి తేలిపోయింది. అందుకని పెద్ద ఎత్తున అవినీతి విచ్చలవిడిగా ఇట్లా విస్తరిస్తూ ఉంటే ఇప్పుడు అవినీతి పనులను చెప్పు తీసుకొని అంటే ఇది నేను అనుకోవడం పర్టికులర్గా సింగరేణికి సంబంధించిన ఇష్యూలో కేసీఆర్ గారి కామెంట్ ఇది. సింగరేణిలో జరుగుతున్న అక్రమాల మీద కొద్దిగా లంచాలు ఉన్నాయనే దాని మీద ఈ లంచాలు బంద్ అవుతాయని లేకపోతే అటువంటి మీరు అనండి, మీరు జనరల్ గా పథకాలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదే టీఆర్ఎస్ పాలనలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఇంత విచ్చలవిడిగా అవినీతి ఉంటే పట్టించుకోని ప్రభుత్వం ఈరోజు సింగరేణిలో మాత్రం అవినీతిని పట్టించుకుంటుందని గ్యారంటీ ఏమిటి? అసలు సీఎం అడ్డా సీఎం ఆఫీసే వసూళ్లకు అడ్డగా మారిందని మేమే బ్యానర్ పెట్టి వార్త చేసాం. అందులో ఎవరి మీద చర్య తీసుకున్నారు? సీఎంఓలో ముఖ్యమంత్రి సలహాదారులే వసూళ్లకు కేంద్ర బిందువు అని చెప్పేసి బయటపెట్టాం. ఎవరి మీద చర్య తీసుకున్నారు? అందుకని ఈ కిందుగలడు అందులేడని సందేహం వలది అన్నట్టున్నది ఇప్పుడు అవినీతి పరిస్థితి రాష్ట్రంలో. అయితే ఇప్పుడే పెరిగిందా? ఇప్పుడే పెరిగిందని నేను అనట్లా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అవినీతి ఉందో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అవినీతి ఉంది. కాంగ్రెస్లో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ గొడుగు కిందకు వచ్చారు. వాళ్ళందరికీ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆశీస్సులు ఇస్తూ ఉంది. అందుకని అవినీతి గురించి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగలిగేటువంటి నైతికమైనటువంటి అర్హత ఉందని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు అడిగేటువంటి తీసుకునేవాడిని చెప్పుతో కొట్టాలని అన్నారు. బట్ వేరే గారు పథకాల్లో అవినీతిని ప్రస్తావిస్తా ఉన్నారు. బట్ బహుశా ఇది సింగరేణికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడుంటారు. బట్ మిగతా పథకాలు వాటిట్లో అవినీతిని అరికట్టలేని ప్రభుత్వాలు సింగరేణిలో మాత్రం ఏం చేయగలిగితే అనేది వేరే గారికి ఉన్న సందేహం. ప్రకాష్ రెడ్డి గారు సార్, ఒకటే గురువింద గింజ తన కిందున్న నలుపు తెలవదు అన్నట్టుగా ఇవాళ చంద్రశేఖరరావు గారు మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతున్నారు. ఎందుకంటున్నంటే సింగరేణి కాంగ్రెస్లో ఒక దగ్గర మీద అవినీతి ఉన్నది, దాని గురించే నేను పక్షాలను చేస్తా, మిగిలిన వాటం లేదనే పద్ధతిలో మాట్లాడినట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు వీరే గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకసారి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు నీతి నిజాయితీగా ఉంటే కింది వాళ్ళ గురించి మనం మాట్లాడటం తప్పలేదు. అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మొదలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే భూ కబ్జాలకు పాల్పడుతుంటే, శాండ్ స్కామ్లకు పాల్పడుతుంటే, లేదా మియాపూర్ భూముల లాంటి విషయాలలో కూడా పాల్పడుతుంటే వీళ్ళని అది అంతా నియంత్రించకుండా, అంటే చిన్న ఎంప్లాయీస్ మీద చిన్నోళ్ళ మీద మాట్లాడడం కాదు, మొదలు పైనుండి పక్షాలను జరగవలసిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు వీరయ్య గారు అన్నట్టు ఏంటంటే మొదలు మన ఆఫీస్ నుండి, ఇప్పుడు ఎక్కడైతే మనం చెప్పదలుచుకున్నప్పుడు ఏంటంటే మన ఆఫీసులో మన కుటుంబంలో ఎంత మటుకు నీతి నిజాయితీగా ఉన్నామనేది మొదలు మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత మన మంత్రివర్గం, తర్వాత మన శాసనసభ్యులు, అట్లా స్టెప్ బై స్టెప్ కిందికి పోతే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, కింది వాళ్ళకి కూడా భయం వస్తుంది. ఇవాళ ఏమవుతుంది అని అంటే మీకు ఉద్యోగస్తులు అయితే చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు, అంటే పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్స్ కావాలి అని అన్నా కూడా దసరా కదలాలి అంటే రూపాయలు లేకుండా. అదే కాకుండా ఇవాళ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎంపీడీ ఆఫీస్లో కానీ డబ్బులు ఇవ్వకుండా ఫైల్ కదిలే పరిస్థితులు లేదు. ఇది దీంతో ఏమవుతుంది అంటే సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. దీని మీద ఫస్ట్ ముఖ్యమంత్రి గారు తన సహచరుల మీద, తన కుటుంబ సభ్యుల మీద,
మొదలు ఒక నియంత్రణ ఏర్పాటు చేసుకొని జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఇంకా 1.5 ఇయర్ 1 ఇయర్ 8 మంత్స్ టైం ఉన్నది. కనీసం ఈ టైం అన్న ఆల్రెడీ 3 ఇయర్స్ అయిపోయింది, ఈ టైం అయినా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి చేయండి. దీంట్లో ఇంకో విషయం కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఇవాళ పాలమూరు రంగారెడ్డి టెండర్స్ కానీ లేదా రీడిజైన్ మీద జరుగుతున్న ఇరిగేషన్ టెండర్స్ కానీ వీటి మీద కూడా మేమేమన్నాము, మీ మీద వేగ్గా కాంప్లైంట్ చేయడం కాదు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న టెండర్స్ యొక్క వాల్యూస్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న వాల్యూస్ ఏంటి, ఓ దాంట్లో L1 ఉన్నాడు ఇంకో దాంట్లో L2 కావడం ఏంటి, ఇంకో దాంట్లో L3 ఉన్నాడు ఇంకో దాంట్లో L1 అంటే ఇవన్నీ ఒక ప్లాంట్గా జరుగుతున్న అవినీతి, అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో జరిగే అవినీతి గురించి వదిలిపెట్టేసి సింగరేణి కాలంలో జరుగుతున్న అవినీతిని చెప్పుతోటి కొట్టండి అని మాట్లాడితే అంటే చంద్రశేఖరరావు గారికి కేటీఆర్కి హరీశ్వరరావుకి బాగా అలవాటు, ఎదుటోడిని తిట్టడం, ఎదుటోడే ఉన్నా అంటే వాళ్ళు సభ్యత సంస్కరణ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళా నిన్న శ్రీనివాస యాదవ్ కదా మాట్లాడినట్టుగా శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళతోటి మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయించడం అనేది బాగా జరుగుతున్నది. అందుగురించి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఇతరులని చెప్పుతోడు కొట్టేది కాదు, మొదలు మన దగ్గర జరుగుతున్న పొరపాట్లు ఏంటి, మనం మనకు మొదలు చెప్పుతోటి కొట్టుకుందామా, మనకు మనం సరిదిద్దుకుందాం, మనం సరిదిద్ది ఇతరులకు ఒక మార్గదర్శకం ఉండే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, మల్లరావు గారు సరే ఇది అడిగేటువంటి తీసుకున్నట్టు చెప్పు, సింగరేణికి సంబంధించిన పర్టికులర్ ఇష్యూలో సీఎం గారు చేసిన కామెంట్, బట్ వేరే గారు ఏంటంటే సింగరేణిలో అలా అంటున్నారు కదా, బట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పథకాల గురించి ఆయన మీకు ఆలస్యం వచ్చి ఆయన పథకాల గురించి ప్రస్తావించారు, గొర్రెల పథకం కానీ ఫిషరీస్ సంబంధించి కానీ అన్నింటిలో జరుగుతున్న అవినీతి ఏంటి, మరి వాటన్నిటి కూడా ఉదాసీనంగా ప్రభుత్వం చూస్తూ కూర్చుంది కదా అనే మాట వచ్చింది. మనం ఒక సింగరేణి విషయాన్ని మీరు తీసుకోమంటే సింగరేణి తీసుకుంటాం, సింగరేణిలో నిన్న మొన్ననే ఎన్నికలు జరిగినాయి, నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అవినీతి పరమైనటువంటి కార్యక్రమాలు చేసి ఒక్కొక్క ఓటర్కి ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ రకంగా పనిచేశారని అక్కడ పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు కానీ ఇప్పుడు గెలిచి వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర నిలబడ్డటువంటి మరి సింగరేణి కార్మిక నాయకులకు కానీ వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియదు. వీరు మాట్లాడేటప్పుడు ఎంత ఏమాత్రం బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారనే విషయం ప్రజల మాత్రం తెలుస్తుంది, మీరు సింగరేణి అంటే సింగరేణి తెలుస్తుంది. ఏమిచ్చారు మొన్న, మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు జరిగినటువంటి అవినీతికి పరాకాష్ట ఏదైనా ఉందంటే అదే, ఎప్పుడైనా ఇంతకుముందు కూడా కాస్త కూస్తో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేటటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఎన్ని ఎంత వేల రూపాయలు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చి ఓట్లు మధ్యాహ్నం నుంచి తగ్గిన తర్వాత మళ్ళీ ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేసి అవినీతివంతులే ఉన్నారని చెప్తూ కొట్టాలంటే ఎవరు కొట్టాలో చెప్తూనే ఎవరు అవినీతి పరులు. అసలు ప్రభుత్వం అనేది అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి ఒక యంత్రాంగం ఉంది, ఒక రెగ్యులేట్ చేసేటటువంటి వ్యవస్థను మనం రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేస్తాం. మీ బాధ్యతను పత్రికగా వదిలిపెట్టి మీరే కొట్టండి మీరే చూడండి అని ఇది చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ చేయడానికి పనికి వస్తుందా? నిన్న మొన్న ఎవరో ఒక రఘుని ఇంకెవరినో కొంతమందిని పట్టుకున్నారు, 100 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పారు, ఎవరు చేశారు? అది ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. మీరు బాధ్యతని కంప్లీట్ గా వదిలిపెట్టి ప్రజల మీద నెట్టేసే కార్యక్రమం మీరే అది పని చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? మీ మీద పడాలంటే ప్రజలకి ఆ ధైర్యం అది ఉంటుందా? ఇది ఊరికే తప్పించుకోవడానికి లేకపోతే ప్రజల్ని నేను దీనికి కరప్షన్ కి వ్యతిరేకం అని చెప్పేటటువంటి ఒక మాట చేయడానికి పనికి వస్తుంది అంతేగాని అసలు జరిగేదంతా ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి సింగరేణి వదిలిపెట్టి వేరే డిపార్ట్మెంట్స్ అన్నిటికి పోతే తెలుస్తూనే ఉంది. అది కింద సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దాకా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా చీఫ్ సెక్రటరీ దాకా ఎక్కడ ఏ ఆఫీసులో ఏ పని జరుగుతుంటే ఏ రకంగా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. మీరు ఎవరో ప్రజలు మీకు మీరే చెప్పు తీసుకొని కొట్టనంటే వాళ్ళని కొట్టి వాళ్ళని జైలు పంపిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పు నిజంగానే సార్ కొట్టమన్నారు ముఖ్యమంత్రి గారు కొట్టారనుకోండి, ఎవరు బాధ్యుడు? ఆ సెక్షన్ ఏదో పెట్టి కేసులు పెడతారు, ఆ కేసులు తీసు పైలో మనం పడేస్తారు, ఎవరు మీరేమన్నా రక్షిస్తారా? కొట్టమంటారనే సెన్స్ లో ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ ని చూపించే ప్రయత్నం కదా. అంటే మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆ మాట చెప్పాడు అంటే ముఖ్యమంత్రి ఆ మాట చెప్పాడు అంటే అధికారంలో కూడా కొంచెం భయం ఉంది. ఏమి సీరియస్నెస్? నిన్ననే కదా 10 రోజులు అయింది ఎన్నికలయ్యి, ఏం జరిగింది? అవినీతి అనేది అది మనకేమన్నా మామూలుగా ఎన్నికలు జరిగేటప్పుడు చేసేటటువంటి పని అది? ఎందుకు జరిగింది? ఒకరిని భయపెట్టడం, ఒకరి డబ్బులు ఇవ్వటం, వాడిని భ్రమ పెట్టడం, ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ నువ్వు చేసి మేము సీరియస్ గా ఉన్నామంటే ఎవడో నమ్ముతురా? మేము ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తాము దళితుడిని అని చెప్పి మీరే వచ్చి కూర్చున్నారు. దీని మీద ఆయన సీరియస్నెస్ ని ఎంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది? 3 ఎకరాలు ఇస్తారన్నా దీంతో ఇవ్వలేదనే దాని మీద ఎంతవరకు తీసుకుంటారు? 2 గదులు ఇండ్లు ఇస్తారన్నారు ఎంతవరకు తీసుకుంటున్నారు? 12% రిజర్వేషన్
ఎస్టీలకి మైనార్టీలకి ఇస్తారన్నారు, ఎంతవరకు సీరియస్ ఉన్నారని? ఏమైంది ఇవన్నీ అట్లా? అవినీతి గానీ లంచాల విషయంలో మాట్లాడే తప్ప సీరియస్నెస్ కూడా కాదు. ప్రజల్ని భ్రమ పెట్టే విధంగా ఉన్నాయి. సుమన్ గారు కొంత ఆలస్యంగా జాయిన్ అయ్యారు మీరు. ఇందాక వేరే గారు కొన్ని అంశాలు ప్రస్తుతం ఈ రోజు కొన్ని పత్రికల్లో అవినీతికి అభయం అంటూ సస్పెండ్ అయిన శివార్ ప్రాంతాల్లో సర్పంచులు అవినీతి పాల్పడారని కలెక్టర్లు రిపోర్ట్స్ ఇస్తే విత్ ఇన్ 24 అవర్స్ వాళ్ళకి గవర్నమెంట్ స్టే ఇస్తుంది, సచివాలయం తీర్పులు ఇచ్చి వాళ్ళని ఇమీడియట్ గా మళ్ళీ పదవిలో కొనసాగిస్తా ఉంది. ఓ పక్కేమో లంచాలు బంద్ అంటున్నారు, ఇట్లా అక్రమాలు పాల్పడిన వాళ్ళని ప్రభుత్వం రక్షిస్తుంది అంటూ కొన్ని మాటలు మాట, అట్లానే గొర్రెల పథకం ఇవన్నీ స్కీమ్స్ లో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంటుంది, మరి వాటన్నిటి సంగతి ఏంటి అనే మాట. సరే రవి గారు మీరు విన్నారు కదా, సింగరేణి ఎన్నికల్లోనే వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొని మళ్ళీ వాళ్ళ అవినీతి వచ్చిన చెబుతూ కొట్టాలంటే ఎవరిని కొట్టాలి ఎలా కొట్టాలి? సరే వారిది మహబూబ్ నగర్ మారవన్నది, వారికి ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు ఇది సింగరేణికి సంబంధించి. నేనేమో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుని, నాకు 6 డివిజన్లు ఉన్నాయి, రామగుండం, RG1, RG2, RG3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి. మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందంటే వీళ్ళంతా కలిసి పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళంతా కలిసి పోటీ చేశారు. మేమేమో సింగిల్గా పోటీ చేసినాం. సరే నిజంగానే మేము అవినీతో లేకపోతే అధికార దుర్వినియోగమో ఇంకోటో చేస్తే ఆ పక్కకు మందవారి మేము 820 కోట్ల తేడాతో ఓడిపోయినాం. ఇటు పక్క భూపాలపల్లి ఆల్మోస్ట్ 800 పైచిల కోట్ల తేడాతో ఓడిపోయినాం. అవి రెండు కూడా ఓడిపోయేటం కాదు, నిజంగానే మేము అవినీతో అధికార దుర్వినియోగం చేస్తే 11 కి 11 స్వీప్ చేసేటోళ్ళం. అసలు వీళ్ళకి వచ్చే ఓట్లు కూడా రాణించేటోళ్ళం కాదు నిజంగా అటువంటిది ఉంటే. ఒకటి, రెండోది వీళ్ళు మమ్మల్ని అంటారు 9 డివిజన్లు వీళ్ళు గెలిచిండ్రు టీఆర్ఎస్, వీళ్ళు మొత్తం ఏదో చేసి మందు మంచి డబ్బులు మంచి గెలిచి, మరి మీరు 2 డివిజన్లు మీరు గెలిచారు, మీరు మందు మంచి డబ్బులు మంచి గెలిచినారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎంత హుందాగా ఒప్పుకున్నామంటే మందమర్రి కానీ భూపాలపల్లి కానీ వాళ్ళు గెలిచినారు, ఈ 9 డివిజన్లలో మేము ఎట్లా పనిచేస్తామో యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ, ఆ 2 డివిజన్లలో మేము గెలవకున్నా వేరే సంఘం గెలిచినా ఆ రకంగానే ఉంటుంది, ఈ 9 డివిజన్లకు ఎట్లుంటుందో అట్లుంటుందని మేము హుందాగా మా ఓటమిని ఒప్పుకున్నాం. ఆ 2 డివిజన్లలో పనులు కూడా అట్లా చేస్తామని చెప్పి మేము చెప్పినాం. వీళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు అంతే హుందాగా ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా సింగరేణి కార్మికులకు డబ్బులు ఇచ్చిండ్రు, సింగరేణి కార్మికులకు మందు తాపించారు అంటే కార్మికులను అవహేళన చేయడం అది మంచి పద్ధతి కాదు. ఒకటి, రెండోది ఒకటి అది ఎన్నికలకు సంబంధించి, రెండోది విజయ్ గారు వారు అంటున్నారు ముఖ్యమంత్రి గారు చెబుతూ కొట్టుకున్నారు అది. సింగరేణిలో ఏం జరిగిందంటే గడిచిన ఒక 4 దశాబ్దాలుగా మెడికల్ అన్ఫిట్ కేసులలో 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇచ్చి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రాసెస్లో భాగంగా అది చాలా మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉండే ఒకటి. రెండోది క్వార్టర్ల మార్పు కానీ అండర్ గ్రౌండ్లో పనిచేసేటటువంటి వాళ్ళు సర్ఫేస్కి రావాలన్నా కానీ చాలా సీరియస్ టఫ్ టాస్క్లో పనిచేసే వాళ్ళు లైట్ జాబ్స్కి రావాలన్నా కానీ ఆ సంస్కృతి కొనసాగింది గతంలో నుంచి. అక్కడ ఉన్న సంఘాలు వేరు, కథ వేరు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, పొలిటికల్ లీడర్షిప్కి అక్కడ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, అక్కడ ఉండేటటువంటి అదంతా ఒక వేరే ప్రపంచంలాగా ఉంటుంది. సో ఇదంతా గతంలో నుండి జరిగింది, ఇక నుండి మీరు ఎవరికి లంచాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా నేను ముఖ్యమంత్రిగా నేనే సీఎం సింగరేణి యాత్రతో నేనే మీ దగ్గరకు వస్తున్నాను. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, సీఎం గారు కార్మికుల్లో కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం, కార్మికులు గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగవు, మేము ప్రభుత్వం చాలా సీరియస్ ఉంటామని చెప్పడం కోసం పని చేసినారు. ఇంకోటి నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి 3-4 నిర్ణయాలు, మేము 6 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా ఉన్నాం సొంత ఇల్లు కోసం. కార్మికులు నిన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే కార్మికులు 10 లక్షలు కావాలి 10 లక్షలు కావాలి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు. ఆ డైనమిజం మీరు చూడండి, ఇటువంటివి మాట్లాడారు వేరే మాట్లాడతారు ఒకటి. రెండోది గతంలో చెక్ ఆఫ్ అంటారు, మా విరయ్య గారు తెలుసు చెక్ ఆఫ్ అంటారు, గుర్తింపు సంఘాలకు కానీ మిగతా సంఘాలకు కానీ నెలకు గతంలో 10 రూపాయలు ఉండే తర్వాత 20 రూపాయలు చేసిండ్రు. చందా ఇవ్వడం చెక్ ఆఫ్ అంటారు దాన్ని, ఆ పేరు మీద ఇచ్చేది ఉండే దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు కార్మికులకు ఎందుకు పడిన పడాలి, సంఘాలుగా మనం సర్వీస్ ఇవ్వాలి తప్పితే కార్మికుల దగ్గరికి వెళ్ళి 20 రూపాయలు తీసుకోవడం ఏంది, నెల 54,000 మంది కార్మికులు అండి, నెలకి 20 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత అవుతుంది, 10 లక్షల పైచిల్కి 12-13 లక్షల దాకా పోతుంది. సో సీఎం గారు నిన్న దాని విషయంలో కూడా ఏం ప్రకటించారంటే 1 రూపాయని ప్రకటించారు నెలకు 1 రూపాయలు. సో ఇటువంటి డైనమిక్ డిసిషన్స్ గురించి మీరు మాట్లాడరు, అవినీతి పనులు ఇవ్వడానికి డబ్బు ఇస్తే చెప్తాను, ఒకటి తీసుకుంటే చెప్తాను, అది కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, గతంలో జరిగినటువంటి తప్పులు జరగదు అని చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. విజయ్ గారు అవినీతి రాష్ట్రంలో జరుగుతున్న, ఇందాక రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వ పనుల్లో జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి, ఇసుక కాంట్రాక్టుల పరిస్థితి ఏంటి, అక్కడ విషయంలో కూడా ఇట్లానే జరుగుతుందా? విజయ్ గారు ఎక్కడైనా మేము గడిచిన 2.5 సంవత్సరాలు చెప్తాను, ఆధారాలుంటే ఏ ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పండి. అంతేగాని ఊకే రొటీన్ గా వేగ్గా మాట్లాడడం కాదు, ఈడ అవినీతి జరుగుతుందా మీ దాని ఆధారాలు ఉంటే బయట పెట్టండి సార్, కాగుంది కాకు ఇవ్వండి, సిబిఐ ఉంది సిబిఐకి ఇవ్వండి, ఇంకా కోర్టులు ఉన్నాయి కోర్టులకు ఇవ్వండి,
మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఇవ్వండి, టీవీ స్టూడియో చర్చలల్లో, మీ ఆఫీసులలో ప్రెస్ మీట్లలో ఈ ప్రాజెక్టులు అవి ఈ వేగంగా మాట్లాడు కాదు. బాధాకరం ఏంటంటే సీనియర్లు గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎట్లా పడుతుంటే మాట్లాడుతున్నారు. బాధ అనిపిదా, మీరే మా స్థానాల్లో ఉంటే ఇంత కష్టపడి పనిచేస్తుంటే అవినీతి ఆరోపణలు ఎట్లా పడుతుంటే అడవులు ఆరోపణలు చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది మనసు? బాధం పియదా. ఇవాళ నేనేమంటున్నా అంటే ఆ రికార్డు చెప్తున్నా, మేమందరం గతంలో కూడా చెప్పినాం, మీ దగ్గర స్పెసిఫిక్ గా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులు రాష్ట్రం మొత్తం ఇదే వాతావరణం. ఇదే మహబూబ్ నగర్ జిల్లాకు మా మంత్రి కేటీఆర్ గారు దట్ షోస్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఎంపీ గారు నీతులు వేరే వాళ్ళకి చెప్పినట్టుగానే కనపడుతుంది. ఒక్క విషయం చెప్తాను, మాకు చెప్పడానికి కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడారు. గత 3.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇదే అసోసియేషన్, ఇదే వెల్ఫేర్ ఆర్గనైజేషన్, టీఆర్ఎస్ కు అనుకూలమైనటువంటి ఆర్గనైజేషన్ గెలుస్తుంది. అప్పుడు ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ గానీ, కింద పనిచేసేవాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఈ కరప్షన్ గానీ, వీటి గురించి లేదా? ఒక సంవత్సరం 6 నెలలు అంటే మేము బిజీగా ఉన్నాం ప్రభుత్వాన్ని సరి చేసుకోవడానికి. అన్నాం 1, 2, 3 అయిపోయింది. ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి, ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అందరూ వాళ్ళేనైతే అంతకుముందు మీరు చెప్పినవన్నీ చేయకపోగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేయడానికి ఏమటం వచ్చింది? ఎందుకు అప్పుడు చెప్పు తీసుకొని కొట్టించుకొని కొట్టడం ఎందుకు జరగలేదు? ఎవడైనా తప్పు చేస్తే వాడిని కొట్టాలన్నారు, వాడిని కొట్టడం మనం కొట్టుకోవడం ఏదో ఎవరో ఒకటి చేయాలి. నువ్వు ఇప్పుడు ఇంత మళ్ళీ గత ప్రభుత్వాలని మాట్లాడటంలోనే తప్పు జరిగింది అంటున్నారు. మీరు మాత్రం, మీరు 3.5 సంవత్సరాలు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మీదే ఆర్గనైజేషన్ ఉంది, ఈ రెండు ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా నిన్న అసోసియేషన్ ఎలక్షన్ జరిగేటప్పుడు మీరు ఇష్టం